రాజకీయ కక్ష సాధింపు దాడుల్ని నిరసిస్తూ టీడీపీ చేపట్టిన చలో ఆత్మకూరు కార్యక్రమం గుంటూరు జిల్లాలో ఉద్రిక్తతలకు దారితీస్తోంది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పలువురు టీడీపీ నేతలను హౌజ్ అరెస్ట్ చేశారు పోలీసులు. ముందస్తు చర్యల్లో భాగంగా ఈ అరెస్టులు జరిగాయి. చిలకలూరిపేటలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును హౌజ్ అరెస్ట్ చేశారు. అలాగే ఆయన ఇంటి వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు అధికారులు. మాజీ మంత్రి దేవినేని ఉమా, తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్, వర్ల రామయ్య, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలను కూడా హౌజ్ అరెస్ట్ చేశారు పోలీసులు. రాజకీయ కక్ష సాధింపు దాడుల్ని నిరసిస్తూ టీడీపీ చేపట్టిన చలో ఆత్మకూరు కార్యక్రమం గుంటూరు జిల్లాలో ఉద్రిక్తతలకు దారితీస్తోంది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పలువురు టీడీపీ నేతల్ని హౌజ్ అరెస్ట్ చేశారు పోలీసులు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ ఆలూరి అందిస్తారు. రమేష్, చలో ఆత్మకూరుకు సంబంధించి పోలీసులు ఎప్పటికప్పుడు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఏ విధంగానైనా చలో ఆత్మకూరును అడ్డుకుని తీరాలని 144 సెక్షన్ ఉన్న కారణంగా అక్కడ ఏ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ర్యాలీలు కానీ పర్యటనలు కానీ లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉందని పోలీసు అధికారులు చెప్తున్నారు. ఇందులో భాగంగానే రాత్రి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకుల అరెస్టులు కొనసాగుతున్నాయి. కేవలం కృష్ణా, గుంటూరు జిల్లాలే కాకుండా ఇతర జిల్లాల నుంచి ఎవరైతే చలో ఆత్మకూరుకి గుంటూరు వచ్చి అక్కడ నుంచి పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు సన్నద్ధులవుతున్నారో వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ హౌస్ అరెస్టుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే దాదాపు 100 మందికి పైగా ముఖ్య నేతలను అరెస్ట్ చేశారని తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. మరోవైపు గుంటూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద, గుంటూరులో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసినటువంటి బాధితుల శిబిరం వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించారు. ఇతర ప్రాంతాల నుంచి 2 ప్లేసెస్ కి కూడా కనెక్టివిటీ లేకుండా, అంటే కార్యకర్తలు కానీ నేతలు కానీ భారీగా అక్కడికి చేరుకుంటే అది కొంత పెద్ద ఇష్యూగా మారే అవకాశం ఉంది. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నటువంటి తరుణంలో ఆ 2 ప్రాంతాలను కూడా పూర్తిగా రిస్ట్రిక్ట్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. గుంటూరు పార్టీ ఆఫీస్ తో శిబిరంతో పాటు గుంటూరు జిల్లాలోనే ఉన్నటువంటి ఉండవల్లిలో చంద్రబాబు నివాసం వద్ద కూడా అదే స్థాయిలో ఫోర్స్ను పెట్టారు. ఇతర ప్రాంతాల నుంచి కూడా నేతలందరినీ కూడా చలో ఆత్మకూరుకి రావాలని పార్టీ అధినేత నిన్న పిలిపించినటువంటి పరిస్థితి ఉంది. దానిలో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి నేతలు, కార్యకర్తలు చంద్రబాబు నివాసానికి చేరుకుని అక్కడి నుంచి వాళ్ళు గుంటూరు మీదుగా చలో ఆత్మకూరుకు వెళ్ళాలనేది తెలుగుదేశం పార్టీ యొక్క ప్రణాళిక. అయితే దీన్ని భగ్నం చేసేందుకు పోలీసులు భారీ స్థాయిలో రంగంలో దిగారు. చంద్రబాబు నివాసానికి దారి తీసేటువంటి కరకట్ట పరిసర ప్రాంతాల్లో కూడా పోలీసులు మోహరించారు. ట్రాఫిక్ పరమైనటువంటి ఆంక్షలను కూడా ఇప్పటికే ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే చలో ఆత్మకూరుకి ఏ ఒక్క నేతను కూడా వెళ్ళనిచ్చే అవకాశం లేదనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా ఉండవల్లిలోని ఆయన నివాసంలోనే హౌస్ అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. థ్యాంక్ యూ రమేష్. రాజకీయ కక్ష సాధింపు దాడుల్ని నిరసిస్తూ టీడీపీ చేపట్టిన చలో ఆత్మకూరు కార్యక్రమం గుంటూరు జిల్లాలో ఉద్రిక్తతలకు దారితీస్తోంది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పలువురు టీడీపీ నేతలను హౌజ్ అరెస్ట్ చేశారు పోలీసులు. ముందస్తు చర్యల్లో భాగంగా ఈ అరెస్టులు జరిగాయి. చిలకలూరిపేటలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును హౌజ్ అరెస్ట్ చేశారు. అలాగే ఆయన ఇంటి వద్ద పోలీస్ పికెట్ కూడా ఏర్పాటు చేశారు అధికారులు. మాజీ మంత్రి దేవినేని ఉమా, అలాగే తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్, వర్ల రామయ్య, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలను కూడా హౌజ్ అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రస్తుతం టీడీపీ నిర్వహిస్తున్నటువంటి దీక్షా శిబిరం దగ్గర ఉన్నాం. ప్రస్తుతం అయితే ఇక్కడ భారీగా ఉత్కంఠమైనటువంటి వాతావరణం నెలకొంది. పూర్తిగా పోలీసులు మొత్తం కూడా దీక్షా శిబిరానికి సంబంధించినటువంటి ప్రాంగణాన్ని మొత్తం కూడా చుట్టుముట్టారు. 4 వైపులా కూడా ఎటు చూసినా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పట్లందరూ కూడా భారీగా తరలివస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా దీక్షా శిబిరం వద్దకు చేరుకుంటున్నారు. టీడీపీ నేతలను అందరినీ కూడా రాత్రికి రాత్రి చాలా మందిని హౌస్ అరెస్ట్ చేశారు. మనతో ప్రస్తుతం మాట్లాడేందుకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. సార్, చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళనకు సంబంధించి సేవ్ డెమోక్రసీ పేరుతో చేసినటువంటి ఆందోళన పూర్తి స్థాయిలో పోలీసులు అడ్డుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కళ్ళకు కూడా వాక్ స్వాతంత్రం ఉంది. ఈ రోజున 3 నెలల బట్టి పల్నాడులో, కొన్ని గ్రామాల్లో ఘోరాతి ఘోరమైన దౌర్జన్యాలు జరుగుతూ ఉంటే వాళ్ళందరూ కూడా ఆ ఊరు ఈ ఊరు పోయి ఉంటే ఒకసారి వాళ్ళందరినీ ఒక చోటకు చేర్చి వాళ్ళ సమస్యలను పరిష్కారం చేయడానికి, వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్ళడానికి చేసే ప్రయత్నంలో
ఈ రోజున చంద్రబాబు గారి నాయకులు అందరినీ కూడా అవసరం చేయడం జరిగింది. అంటే అవసరం ఒకరోజు చేస్తారు, రెండు రోజులు చేస్తారు, ఎన్ని సంవత్సరాలు చేస్తారు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం, ప్రజల కోసం నిరంతరం పోరాడే పార్టీ తెలుగుదేశం పార్టీ. అందువల్ల ఇవాళ అరెస్ట్ చేస్తారు, రేపు కూడా చేస్తారా, ఎల్లుండి కూడా చేస్తారా, ఎన్ని రోజులు చేస్తారో చూస్తాం. ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళ స్థానాల్లో చేర్చి వాళ్ళు ధైర్యంగా ఆత్మస్థైర్యంతో ఉండే అవకాశం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వంలో కల్పిస్తుంది. సో పోలీసు ఎన్నిసార్లు ఎన్ని రోజులు దౌర్జన్యం చేయలేరు, దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రజలందరూ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వ విధానం ఒక మంచి కార్యక్రమం చేసి అందరూ కూడా చక్కగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలనే భావన పాలకులకు ఉండాలి. ఈ విధంగా రెచ్చగొట్టి ఇంకా కూడా ఒకళ్ళ దూరం చేసే విధానాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రస్తుతం అయితే టీడీపీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం దీక్షా శిబిరం దగ్గరికి ఐఏఎస్ అధికారులు విశాల్ గున్నితో పాటుగా ఇతర అధికార యంత్రాంగం మొత్తం కూడా దీక్షా శిబిరానికి చేరుకుంటుంది. ప్రస్తుతం దీక్షా శిబిరానికి వెళ్ళేటువంటి నాలుగు రహదారులను అన్నింటినీ కూడా పోలీసులు పూర్తిగా దిగ్బంధనం చేశారు. ఎవరిని కూడా, కనీసం మీడియాను కూడా లోపలికి వెళ్లేందుకు కూడా అధికారులు అనుమతించలేదు. పోలీసులు పూర్తిగా పికప్ వ్యాన్స్ను కూడా రెడీ చేసుకుని ఎవరైనా ఈ ప్రాంతానికి వచ్చినా కూడా వెంటనే అరెస్ట్ చేసేందుకు ప్రయత్నం జరుగుతుంది. ఇంకోవైపు చలో పల్నాడుకి పిలుపునిచ్చినటువంటి నేపథ్యం, చలో ఆత్మకూరికి వెళ్లేందుకు అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా అప్రమత్తమైనటువంటి నేపథ్యం, ఒకవైపు అధికార పార్టీ, మరోవైపు ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒకేసారి ఆందోళన పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో పల్నాడులో మాత్రం పూర్తి స్థాయిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మొత్తం చంద్రబాబు ఇంటి దగ్గర మొదలుకొని దీక్షా శిబిరం దగ్గర, అదేవిధంగా పల్నాడు ప్రాంతం ఆత్మకూరు గ్రామాల్లో, పల్నాడు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి 7 మండలాల్లో కూడా భారీగా ఉత్కంఠకి కారణమైంది. ప్రధానంగా 100 రోజుల పాలన తర్వాత వైసీపీ వేధింపులు, అదేవిధంగా వైసీపీ తీరు చేసినటువంటి దాడులకు సంబంధించినటువంటి అంశం మీద పూర్తిగా టీడీపీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఆందోళన పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో దీన్ని పూర్తి స్థాయిలో అడ్డుకునేందుకు అధికార పక్షం కూడా రెడీ అయినటువంటి పరిస్థితి. ఇందులో భాగంగానే పోలీసు యంత్రాంగం ముందస్తుగా 144 సెక్షన్ అమలు చేయడంతో పాటుగా సెక్షన్ 13 కూడా అమల్లోకి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా హౌస్ అరెస్టుల పర్వం కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య నాయకులందరినీ కూడా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలో భాగంగా అరెస్ట్ చేశారు. ఇంకోవైపు చూసుకుంటే కనుక ప్రస్తుతం టీడీపీ నిర్వహిస్తున్నటువంటి దీక్షా శిబిరం దగ్గర ఉన్నటువంటి పరిస్థితి పూర్తిగా అసలు బయట నుంచి ఎవరిని కూడా లోపల అనుమతించకపోవడం, లోపల దీక్షా ప్రాంగణంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఎవరిని కూడా బయటకు రానివ్వకపోవడం, ఈ రెండింటిని పూర్తిగా అధికార యంత్రాంగం, పోలీసు యంత్రాంగం మొత్తం కూడా భారీగా రంగంలో దిగారు. మచిలీపట్నం, ఒంగోలు ప్రాంతాల నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి బలగాలను కూడా రంగంలో దించారు. ఏదేమైనప్పటికీ కూడా శాంతి భద్రతలను పరిరక్షించడం, అదేవిధంగా చలో ఆత్మకూరు పిలుపు ఏదైతే ఉందో ఆ పిలుపును పూర్తిగా భగ్నం చేయటం, ఈ రెండింటిని పోలీసులు చాలా ప్రధానంగా తీసుకున్నారు. ప్రధానంగా తీసుకున్న తర్వాత నిన్నటి నుంచి కూడా భద్రతకు సంబంధించినటువంటి అంశాన్ని అధికార యంత్రాంగం మొత్తం కూడా పర్యవేక్షిస్తున్నారు. అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ రవిశంకర్ ఐఎన్ఆర్ కూడా రాత్రంతా గుంటూరులోనే ఉన్నారు. భద్రతకు సంబంధించి ఎటువంటి రాజకీయ పార్టీలు, టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, వైసీపీ అధికార పక్షం అయినప్పటికీ కూడా ఎవరిని కూడా ఎటు పరిస్థితుల్లోనూ సమీప ప్రాంతాల్లోకి వెళ్లకుండా ఉండాలి అన్నటువంటి ఆదేశాలు వెలువడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు మీడియా మీద కూడా ప్రస్తుతం అయితే పోలీసులు భారీగా ఆంక్షలు విధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీక్షా శిబిరం ప్రాంగణంలో, దీక్షా శిబిరం గేట్ బయట ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా లోపలికి పంపించారు. ఇంకోవైపు మీడియాను కూడా పోలీసులు పూర్తిగా నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నారు. డిఎస్ఎన్జీకి సంబంధించిన లైవ్ కేబుల్స్ని తొలగించడం, కెమెరాలను కూడా తొలగించేందుకు కూడా పోలీసు యంత్రాంగం ఉదయం నుంచి కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. రాత్రి నుంచి కూడా ఇక్కడే మీడియా ఉంది. అయినప్పటికీ కూడా తెల్లవారుజామున ఎప్పుడైతే అధికారులు కావచ్చు, పోలీసులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు దీక్షా శిబిరం ప్రాంగణానికి వస్తున్నారో, వస్తున్నప్పటి నుంచి కూడా పోలీసు యంత్రాంగం మీడియా మీద కూడా భారీగా ఆంక్షలు పెట్టింది. లైవ్ కేబుల్స్కి సంబంధించినటువంటి సామాగ్రిని కూడా తొలగించేందుకు ప్రయత్నం చేశారు. ఏదేమైనప్పటికీ కూడా చలో ఆత్మకూరు అంశాన్ని మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాజధాని జిల్లాను కేంద్రంగా చేసుకుని జరుగుతున్నటువంటి వ్యవహారం, అధికార పక్షం ఈ వ్యవహారంలో తీవ్ర ఇరకాటంలో ఎదుర్కొందన్నటువంటి భావన ఒకటి. ఇంకోవైపు ఎప్పుడైతే టీడీపీ దీక్షా శిబిరం ప్రారంభించిందో, దీక్షా శిబిరం ప్రారంభించిన తర్వాత పోలీస్ వైఫల్యం ఏదైతే ఉందో, పోలీస్ వైఫల్యం స్పష్టంగా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. పోలీసులు ఆలస్యంగా స్పందించారు. దీక్షా శిబిరం ఏర్పాటు చేస్తున్నప్పటికీ కూడా వారు ఎటువంటి ముందస్తు సమాచారం లేదు. నిఘా వర్గాలన్నీ కూడా విఫలమయ్యాయి. వీటన్నిటినీ చూసుకుంటే కనుక పోలీసు యంత్రాంగానికి సంబంధించినటువంటి వైఫల్యాల మీద పూర్తిగా విమర్శలు వ్యక్తమైనటువంటి నేపథ్యం. దీంతో
చలో ఆత్మకూరుకు సంబంధించి 11వ తేదీ తలపెట్టినటువంటి ఆందోళన కార్యక్రమానికి ముందు కూడా శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశంలో కూడా పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. ఎప్పుడైతే దీక్షా శిబిరానికి ఆత్మకూరులో కావచ్చు, మాచర్ల వంటి ప్రాంతాల నుంచి కావచ్చు, బాధితుల్ని ఎప్పుడైతే టీడీపీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే తీసుకొస్తున్నారో, తీసుకొస్తున్నప్పుడు పోలీసులు ముందస్తుగా సమాచారం లేకపోవటం ఒక వ్యక్తి అయితే, తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఇన్ని రోజులు దీక్షా శిబిరం నిర్వహించడం ద్వారా ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టడం, ఆ తర్వాత పోలీసు యంత్రాంగం అదేవిధంగా నిఘా వర్గాలన్నీ కూడా విఫలమయ్యాయన్నటువంటి వైఫల్యం బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈరోజు చాలా ఆత్మకూరుకు పిలుపునిచ్చిన తర్వాత పోలీసు యంత్రాంగం భారీగా రంగంలో దిగింది. ప్రస్తుతం అయితే దీక్షా శిబిరం ప్రాంగణం వద్ద ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా టీడీపీ రాష్ట్ర కార్యాలయం కొద్ది దూరంలో ఉంది, అక్కడ కూడా పోలీసులు మోహరించారు, ఎవరిని కూడా స్టాఫ్ను కూడా లోపలికి వెళ్ళనివ్వట్లేదు. ఇటు చంద్రబాబు ఇంటి దగ్గర నుంచి బయలుదేరే రూట్ మార్గంలో కూడా భారీగా మోహరగాలు మోహరించారు. మొత్తం మీద చూసుకుంటే కనుక సెలవు పల్నాడు వ్యవహారం మాత్రం పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకుని బందోబస్తుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. ప్రతిభ, థ్యాంక్ యూ హరీష్.